తెలంగాణ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఏలూరి శ్రీనివాసరావుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘన సత్కారం లభించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు రావడంతో శ్రీనివాసరావుకు టీఎన్జీఓఎస్ అనుబంధ సంఘాల నాయకులు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాలకు చెందిన మహిళలను సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. టీఎన్జీఓఎస్లో కూడా మహిళలకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో మహిళా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడారు. లైక్ 2/3 ఉమెన్ చేస్తున్నారు, ఓన్లీ 1/3 మాత్రమే సమ్ ఆఫ్ ది ఉమెన్ మెన్ ఆర్ కంట్రిబ్యూటింగ్ నాట్ ఆల్ ద మెన్ సో లైక్ ఇట్స్ బీయింగ్ ఎ ఉమెన్స్ డే లైక్ ఐ హావ్ టు టేక్ లైక్ పార్ట్ ఫ్రమ్ ద విమెన్ అండ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ద మెన్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ చైల్డ్ గ్రోత్ అండ్ హెల్త్ కేర్. ఒకటి, ఉమెన్ చాలా కేర్ తీసుకోవాలి, పిల్లలు ఫ్యామిలీ అని మాత్రమే చూసుకుంటారు తప్ప తమ ఓన్ హెల్త్ గురించి చాలామంది ఆలోచించరు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద విమెన్ ఇస్ యూ షుడ్ టేక్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వర్క్ ఫోర్స్లో వచ్చేసి విమెన్ దే షుడ్ టాక్ విత్ అదర్ ఉమెన్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్ సో దట్ లైక్ దేర్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లైక్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలి, పర్సనల్ ఇష్యూస్ కానీ. అలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు విమెన్. సో వర్క్ ఫోర్స్లో ఎప్పుడైతే ఫ్యామిలీ అంతా కూడా షేర్ చేసుకుంటారో హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. లైక్ ఉమెన్ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. లైక్ ఎందుకంటే నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, బీయింగ్ అన్ ఇంజనీర్, నేను నా సెకండ్ చైల్డ్ 7th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సిఎల్ఆర్ అని చెప్పేసి మాకు ఉంటుంది, సర్వే కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ టైంలో కూడా నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ఎగ్జామ్షన్ అనమాట. సో ఐ జస్ట్ వెంట్ ఫర్ ద సర్వే. సో అలా వెళ్ళినప్పుడు ఇంకొక ఉమెన్ ఎంప్లాయీ అనమాట. లైక్ మనం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ నాకు సడన్గా కనకదుర్గ గారు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆయన కూడా అన్ని ఎంకరేజ్ చేసే ఒక వ్యక్తి ఉండాలి ఇంట్లో. మనల్ని ఎట్లా ఎంకరేజ్ చేసే మన హస్బెండ్, అత్తగారు, అమ్మగారు ఎలా ఉండరో ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కరిని అట్లా లేడీస్ని ఎంకరేజ్ చేసి మనల్ని ముందుకి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే మనం ఈ కట్నం అనేదాన్ని మనం ప్రోత్సహించి పోయినప్పటికీ కట్నం ఎంత ఇస్తారని అడిగేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే ఎంత దూరమైనా కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఆడమగ ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా మన మహిళలు అంటే మనం ఎప్పుడు చెప్తుంటే నేను మహిళలు అంటే కష్టపడతారు, మహిళలు అంటే మనం ఎంత కష్టం నేను చెప్పనండి. ఎందుకంటే మనం అన్నిట్లో ముందున్నాం ప్రతి పనిలో. ఈవెన్ ఆఫీసులో చూసుకున్నా మన మహిళలు అత్యధికంగా పనిచేస్తున్నాం, అత్యధిక ఫలితాలు సాధిస్తున్నాం. ఆఫీసర్స్ కూడా ఆడవాళ్ళు బాగా పనిచేస్తే కంపల్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం అన్ని రంగాల్లో ముందున్నాం కాబట్టి మనం తక్కువ అది ఇది అని నేను ఎప్పుడు చెప్పను. మనం ఏంటంటే అండి మనం కొందరు అంటే మనలో ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అమ్మాయిలు కూడా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు మనం మనకి ఎలా ఉంటుందంటే మనకి ఆ ఇంట్లో తప్పకుండా ఒక గృహిణి అంటే ఒక తల్లిగా భార్యగా చెప్పొచ్చు. ఆఫీసులో బయట సమన్యాయం, అందరూ సమానం. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? మనం టార్గెట్ చేస్తామా? మన సంఘంలో 18 మంది ఉండాలి. 18 మందిలో వాళ్ళ షేర్ వాళ్ళకి ఆశ్చర్యం ఇయ్యాలి కాదు. ఏమో ఇక్కడ టేబుల్ ఇక్కడ మైక్ ముందు మాట్లాడతాం, బయటకు వెళ్ళాక అదే మన మన పిల్లలు అయితే ఇస్తాం, మన భార్యకి, మన కోడలకి, మన బిడ్డలు ఉంటే మాత్రం గ్యారంటీగా రైట్ కావాలడుతాం. అది మారాలి. అది మార్పు ఎవరి దగ్గర నుంచి రావాలి? ఫస్ట్ మీ దగ్గర నుంచే రావాలి, మహిళల దగ్గర నుంచే రావాలి. మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన మార్పు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ 50 ఇయర్స్ తర్వాత చేంజ్ వస్తుంది. చేంజ్ అనేది అది వివక్ష కొనసాగుతూనే ఉంది, అదేమి మారలేదు. మనకంటే చాలా ముందున్న స్కాండినేవియన్ కంట్రీస్, అమెరికాస్ ముందున్నాయి. అక్కడ కూడా పూర్తిగా స్వేచ్ఛ అయితే ఏం లేదు మహిళలకి. మన దగ్గర మార్పు ఇంకా చాలా టైం పడుతుంది. హక్కుల కోసం పోరాడాల్సిందే,
మీకు సపరేట్గా ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు కాబట్టి మీ మహిళా విభాగం కమిటీ బరాబరుగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. సంఘంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ 1, జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ 3, జాయింట్ సెక్రటరీ 3 ఉమెన్ వింగ్ వాళ్లే మహిళా విభాగం చైర్మన్ కన్వీనర్. వారు వారి ఆధ్వర్యంలో మరో 18 మందితో కమిటీ ఉండాలి. ఎందుకు? ఈ సంఘంలో ఉన్న వాళ్ళకే తోటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళంతా తెలిసే ఉంటారు. పునర్నిర్మాణం, పునరేకీకరణ అని చెప్పాం మనం. అందులో ముఖ్యంగా ప్రతి జిల్లాలో మహిళా విభాగం ఉండాల్సిందే. ముందుగా మేడం కూర్చోండి, అయిపోవచ్చింది. దీని పర్పస్ అంతా ఎమినెంట్ ఉమెన్స్ ని సన్మానించుకోవటమే. ఈ స్పీచ్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాసలో ఒక్కొక్క మోడల్ చెప్తారు. అదంతా స్థుతి యాస కలిపి చెప్తే రంజుగా ఉంటుంది. ముందు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మేముంటాం. ఎమర్జెన్సీ కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఈ టైం అంటే టైం అయితే ఇంటికా నుంచి కాల్ వస్తున్నట్టు పిల్లల దగ్గర నుంచి పైకి మిమ్మల్ని పంపించేద్దాం. తర్వాత మీటింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మహిళలకి గిఫ్ట్ గురించి చెప్తున్నా. మీ ద్వారా తమ భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులకి అదేవిధంగా ప్రజల మీరంతా సర్వీస్ చేయాల్సింది కూడా. మీ ద్వారా కోరేది ఏంటంటే జనరల్ గా మహిళలు బాగా పనిచేస్తారు. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు కానీ మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు. భర్త చచ్చిపోయిన భార్య పిల్లల్ని వెల్ సెటిల్ చేసి లీడ్ చేసి సక్సెస్ అవుతుంది. భార్య చచ్చిపోయిన భర్త మాక్సిమం 10 ఇయర్స్ కంటే ఎక్కువ బతకడు. ఇది అంతే. ఎందుకంటే మనం ఒప్పుకోదాన్ని ఒప్పుకుంటావా? ఒప్పుకో. తండ్రికి బెడ్ ఉంటే ముసలన్న అన్నం పెడతారు, కొడుకుంటే ఒక 20 ఇయర్స్ లైఫ్ క్లోజ్. ఇవన్నీ జతలు జరిగాయి, మన ఇళ్లలో జరిగాయి, మా ముచ్చట చెప్పుకునే. అది మీ ఇంపార్టెన్స్ మీకే ఉంటుంది. అది మహిళలు లేకుండా ఇందాక ఫస్ట్ స్వాగతం పలికారు అమ్మాయిలు డాన్స్. మగోళ్ళు అయితే ఎక్కడ ఉందా డాన్స్? అది ఒక్కటి చాలు, అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ డ్రెస్ అయినా చెప్పేయండి, మగోళ్ళతో చెప్పేయండి, అంత లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఫ్రీగా మాట్లాడుకుందాం. అందరికీ ముఖ్యంగా విచ్చేసిన మహిళలకి, మహిళా ఉద్యోగులకి, పిల్లలకి మహిళా దినోత్సవ స్వాగతం తెలియజేసుకుంటూ తెలంగాణ గేజ్ల పక్షాన, తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన, ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల పక్షాన, డ్రైవర్ల సంఘం పక్షాన, మా అధికారులు అందరి పక్షాన, అధికారులకు లాస్ట్ గా కోరేది ఏంటంటే మీ ఆఫీస్కి వచ్చిన మహిళలు ఏ పని మీద వచ్చినా, జెంట్స్ వచ్చినప్పుడు కొంచెం నిలబెట్టిన పెద్ద ఇబ్బంది లేదు, మహిళ ఆఫీస్కి రావాలి అంటే ఎన్ని బాధలు పడుతుందో చూడండి. ఇంట్లో అన్ని సవరించుకొని మొగుడిని పనికి పంపి, పిల్లల్ని స్కూల్కి పంపి, ఆమె బస్సు ఆటోనో ఎక్కి మీ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి అనవండాలి. ఆమె ఒకసారి కూర్చోబెట్టి ఒక 5 రూపాయలు టీ ఇచ్చి పని చేసినా చెప్పినా మంచి చెడుగా అడిగి పంపించండి. జన్మలో మిమ్మల్ని మర్చిపో. మీరు ఒకసారి ఆ బ్యాగ్ ఆ డ్రెస్ పట్టుకోండి, ఈవీ మాల కాదు డ్రెస్ పట్టుకోండి. కాలేజ్ పాలనే గర్ల్స్ వీరి సార్ ఒక రెడీ చూడాలి సార్. సో మనం హోస్ట్ కాబట్టి పీటీఓ సభ్యులంతా ముందుకు వచ్చి మనం ఫోటో కాదు భద్రాద్రి జిల్లాకు కావాలి. భద్రాద్రి జిల్లా విషయంలో పీటీఓ తరఫున
thank you so much for accepting this felicitation. కామీ చూడ అన్నయ్యారు రమేష్ డైరీ కూడా కొంచెం మంచిది డైరీ వేసుకున్న ఫోటో అండి మంచి ఫోటో తీయండి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున శ్రీనివాసరావు గారికి గత సన్మానం. దూరం జరగాలి. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ వాయిదా పడుతూ ఈరోజు నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు, మా టీజీఓస్, మా ప్రతిభ నాయకులు ఏలూరు శ్రీనివాస అన్న గారు ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా విచ్చేయటం చాలా సంతోషం. తొలిసారిగా వారు రావటం మాకు చాలా సంతోషం. వారు ధైర్యానికి మారు పేరు. అన్ని మా టీజీఓస్ని స్ట్రీమ్లైన్ చేయటం కాకుండా అన్ని సంఘాలతో మాట్లాడుతూ అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యక్రమం పాల్గొంటున్న మా టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు అమర్నేని రామారావు గారికి మా టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీఎన్జిఓస్ రాష్ట్ర కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రామారావు గారికి, అదేవిధంగా మా టీజీఓస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ దసరు గారికి, అదేవిధంగా ట్రెజరర్ కస్తా వెంకటేశ్వరరావు అన్న గారికి, కొత్తగూడెం డివిజన్ ప్రెసిడెంట్ అన్న అబ్రహం గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా సెక్రటరీ మోదుగు వేలాద్రి అన్న గారికి, పంచాయతీ స్టేట్ తెలంగాణ స్టేట్ ఎంపీఓస్ రాష్ట్ర అధ్యక్షులు స్వామన్న గారికి, అదేవిధంగా టీఎన్జిఓస్ జిల్లా సెక్రటరీ భార్గవ్ సాయి భార్గవ్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న టీజీఓస్ జిల్లా కార్యవర్గము, డివిజనల్ కార్యవర్గము, మరియు జిల్లా ఆఫీసర్స్కు, మరియు సోదర సోదరీమణులందరికీ, మరియు మిగిలిన టీఎన్జిఓస్, డ్రైవర్స్ అసోసియేషన్ 4వ తరగతి ఉద్యోగులు అందరికీ, మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది, కొంత పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు లోబడే మాట్లాడుతుంది కాబట్టి మా ప్రెస్ మిత్రులు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఖమ్మం జిల్లా నుంచి విడిపోయింది. ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు ఉన్న ప్రాంతం, ఉద్యోగుల్లో కూడా వారే ఎక్కువ ఉన్నారు. ఇది ఒకటే కాకుండా రాష్ట్రం హైదరాబాద్ నుంచి సెక్రటరేట్ నుంచి కానీ హెచ్ఓడి నుంచి కానీ పనిష్మెంట్గా ఇక్కడ ఉన్నవాళ్ళ కొద్ది మందికి మినహా కొమరమేం ఆసిఫాబాద్ కానీ, భూపాలపల్లి కానీ, ములుగు కానీ, ఆదిలాబాద్ కానీ, భద్రాద్రి కొత్తగూడెం పంచాయతీకి అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ వెనకాడతారు. ఎందుకు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా 33 జిల్లాలు ధీటుగా అభివృద్ధిలో కానీ ఎనీ ర్యాంకింగ్లో తగ్గకుండా మా ఉద్యోగ కమ్యూనిటీ అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజ్ అధికారులు, అధ్యాపకులు, ఆచార్యులు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, టెంపరీ, ఐకేపీ, ఈజీఎస్, ఆశా వర్కర్ల కానీ, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్స్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు ఎంప్లాయీస్ కలిసికట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలతో సంబంధం లేకుండా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాని ముందు లైన్లో నిలబెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఫెసిలిటీస్ విషయంలో ఏ సంఘానికి కూడా ఇక్కడ అసోసియేషన్ బిల్డింగ్స్ లేవు, ఏ సంఘానికి కమ్యూనిటీ హాల్స్ లేవు.
ఏ అటు ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఈవెన్ పెన్షనర్స్ కూడా ఎవరికి ఎటువంటి భవనాలు లేవు. ఈవెన్ హౌస్ సైట్స్ విషయంలో కూడా అన్ని జిల్లాల్లో వందల ఎకరాలుగా ఉద్యోగులకే కాదు, కొంతమంది ఉద్యోగులకు ఇచ్చారు. అటు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, అదర్ ఏజెన్సీలు కావచ్చు, అదర్ సొసైటీలు కావచ్చు, అన్ని చోట్ల ఇచ్చారు నిబంధనలు సడలించి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక్కసారి ఇచ్చారు, అది కూడా పూర్తి చేయకుండా. అన్ని అడ్డంకులే మీ ద్వారా డైరెక్ట్గా ఇప్పుడు మేము కోరలేకపోయినా ప్రభుత్వాన్ని కోరవచ్చు. మేము అధికారులుగా ఉద్యోగులుగా మాకున్న హక్కులు రాయితీల గురించి అడుగుతున్నాం. మాకు అవుట్ సైడ్స్ అన్ని జిల్లాలతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం పాత జిల్లాల్లో ఉన్న 10 జిల్లాల్లో కొంతమేరకు న్యాయం జరిగినా కొత్తగా ఏర్పడే జిల్లాలో అన్ని రకాలుగా నష్టపోయినాం. మినిమం ఫెసిలిటీస్ ఈవెన్ కలెక్టరేట్లో కానీ కొత్తగా ఐడిఓసీలో కానీ మగవాళ్ళ పక్కన వదిలిపెడితే లేడీ ఆఫీసర్స్ లేడీ ఎంప్లాయీస్కి మినిమం ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, మధ్యాహ్నం లంచ్ చేయడం లంచ్ రూమ్ లేవు, రెస్ట్ రూమ్స్ కూడా ఎక్కడా లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఎంప్లాయీస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తాం. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ కోడిపోయిన తర్వాత ఈ ఏదైతే రిమోట్ జిల్లాలు ఉన్నాయో ఇక్కడ జరిగిన అన్యాయాన్ని అక్కడ ప్రస్తావిస్తాం. గత 10 సంవత్సరాల్లో మేము ఈ రకంగా మీడియా ముందు మాట్లాడడానికి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. మైక్ పట్టుకొని మా మేమేం రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడలేదు, రాజకీయ పార్టీల గురించి మాట్లాడలేదు. మాకున్న పని చేస్తున్నాం, రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మాకున్న రైట్స్ గురించి అడుగుతున్నాం. మేము అడిగేది కొత్తగా ఏది రాజ్యాంగం లేదు కాదు, మాకు రాజ్యాంగంగా కల్పించిన ప్రాథమిక హక్కుని మాత్రమే. మేము అడిగేది ఓన్లీ మినిస్ట్రీ ఎంప్లాయీస్ కాదు, టీచింగ్ నాన్ టీచింగ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ యూనిఫామ్ సర్వీస్ ఆల్ ఎంప్లాయీస్ మా కమ్యూనిటీ, ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫీస్ 10 అవుట్ సోర్సింగ్ సహా మేము లక్షలాదిగా ఉన్నాం. ఎన్జిఓస్కే 3000 మెంబర్షిప్ ఉంది, గెజిటెడ్కి 1000 మెంబర్షిప్ ఉంది, ఈ లెక్కన సుమారుగా 15,000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడికి ఏదైనా ఆఫీసర్ వస్తే ఉండడానికి గెస్ట్ హౌస్ లేదు, సింగరేణి కాంగ్రెస్ వారినో కలెక్టర్ గారిన పర్మిషన్ అడిగి అఫీషియల్ గెస్ట్ హౌస్లో ఉండాలి. మినిమం ఫెసిలిటీస్ ఏమని అడుగుతున్నాం. గత 10